అన్ని విషయాలలో ఒకటి మాత్రం బాగా నచ్చింది కన్న బలం కన్నా బుద్ధి బలమే మంచిదని ఒక కథ గుర్తుపట్టింది సార్ చెప్పండి. ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక పేరు నరేష్ ఒక పేరు జిల్లా. బలవంతుడు మరి కన్న బాగా పెంచుతాడు, కన్న బలంతో పనిచేస్తాడు. కానీ విలాస్ అంత ఏమి కన్న బలం లేకున్నా కానీ బుద్ధి బలం బాగుంది. అదొక అడవికి వెళ్తారు, ఒక అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళి ఒకరు తప్పిపోతారు, ఇద్దరు తప్పిపోతే ఒక ఊరికి వెళ్ళిపోతారు నడుచుకుంటారు. ఊరికి వెళ్ళిపోయినప్పుడు నరేష్ గారికి బాగా ఆదరైంది. అప్పుడు ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేసి ఆ ఏదైనా అడుగులో ఇద్దరు పోతారు. కానీ నరేష్ గారు కథ బలం ఉందని కలిసి ఒక అతనికి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఆహారం ఇస్తావా ఇయ్యావు అని గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకుంటే నరేష్ గారిని కట్టెలతో కొట్టి ఊరి నుంచి బయటకు పంపించేస్తాడు. అయితే అప్పుడు విలాస్ వస్తాడు, నేను ఒక బండతోనే ఆహారాన్ని తయారు చేస్తానని ఊర్లో అందరినీ నమ్మిస్తాడు. అయితే ఒక పెద్ద భవనం కొన్ని నీళ్ళు ఇస్తే నేను బండి చూపిస్తాను అని చెప్తాడు. చెప్తే ఏం చేస్తాడు, ఇంకా ఊళ్ళో అందరూ వస్తారు. ఒక నీళ్ళలో ఒక బండ వేసి దాని కింద మంట పెడతారు. మంట పెట్టి కలిసి ఊళ్ళో అందరూ ముంగట ఇప్పుడు చూడండి నేను ఒక బిర్యానీ అద్భుతమైన బిర్యానీ చేస్తాను, కానీ ఇందులో కొన్ని బియ్యం ఉంటే బాగుంటుందని ఒక చెప్తాడు. అందులో నేను ఇస్తాను బియ్యం అని కలిసి ఒక ఆమె అంటుంది. అయితే ఆ ఆమె పోయి బియ్యం చేస్తుంది. ఇంకో కొందరు ఏం చేస్తాను, ఇంట్లో కొన్ని ఉప్పు మిరియాలు అవి కొన్ని ఉంటే ఇంకా అద్భుతంగా ఆ బండను వాళ్ళకు తెలియకుండా తీసేసి వండిన బిర్యానీ చూపెడతాడు. కొద్దిసేపట్లో బిర్యానీ తయారైతుంది. బిర్యానీ తయారైతే అద్భుతమైన వాసనతో గుమగుమలాడుతుంది. ఊళ్ళో అందరు ఆవకరిస్తారు, ఈ బండతో ఎలా వండినావు అని ఆశ్చర్యం పోతారు. అప్పుడు అంటారు నేను వండగలను అని కలిసి కొంచెం తీసుకుంటాడు అందరికీ. తర్వాత ఊళ్ళో అందరికి ఇచ్చేస్తారు. అప్పుడు నరేష్ గారు వెళ్ళిపోతారు. నరేష్ గారు నేను ఊళ్ళో కడిగినప్పుడు నాకు కొట్టి బయట పంపించేసి, కానీ నువ్వు ఏం చేసావు, కండ బలం కన్నా బుద్ధి బలం విన్నా అని చెప్పి అర్థమైంది. ఓకే.